గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల ఆరోగ్యం కోసం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెన్న కేశవరెడ్డి అన్నారు. చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణ జ్యోతి, వైద్యాధికారి డాక్టర్ కృష్ణ చైతన్య, ఈఓపిఆర్టి విక్టర్ బాబు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. బీపీ పిల్లలు ఇస్తున్నావా? ఇస్తున్నాను. రెండు రకాలు ఇచ్చారు. డాక్టర్ గారు ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్తారు. డాక్టర్ కార్యక్రమంలో నేను అంటే నేను ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ చెన్నకేశ్వరరెడ్డి, మా సర్పంచ్ గారు, అలానే ఎంపీటీసీ గారు, అలానే తహసీల్దార్ గారు, మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మా జగనన్న ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా మన కోసం అందరి కోసం ఈ మందులు చేయటం, అన్ని రకాల డబ్బులకి వైద్యం ఏర్పాటు చేయటం, కంటి పరీక్ష చేయటం, కళ్ళజోళ్ళు ఏర్పాటు చేయటం, అలానే అంతేకాకుండా ఎవరికైనా ఇక్కడ చేయలేని వైద్యం అందని వాళ్ళు ఎవరైనా ఉంటే బయ హాస్పిటల్స్కి కూడా పంపించి వాళ్ళ వైద్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఆ రోగ నిర్ధారణ అయిన తర్వాత రోగం పూర్తి అయ్యే వరకు కూడా అన్ని హాస్పిటల్స్కి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఆరోగ్య ద్వారా ఇవన్నీ సక్రమంగా చేయటం చాలా ఆనందించాల్సిన విషయం. మా అందరం కూడా ఎప్పుడు మేము జగనన్నకి రుణపడి ఉంటామని తెలియపరచుకుంటున్నాం. ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా వాళ్ళందరికీ మేము చెప్తున్నాము, మీరు అన్నీ శుభ్రంగా చూపించుకోండి. అలానే ఇక్కడ చూడండి ఎన్నో వసతులు, అంగన్వాడీ వాళ్ళ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. పిల్లలకి ఇచ్చేవి కానీ లేకపోతే మన సెంటర్స్లో పెట్టేవి కానీ అన్నీ కూడా చాలా చక్కగా అందిస్తున్నారు. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు అనుకున్నాం, ఇవన్నీ సక్రమంగా ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది జబ్బు కూడా రాదు, శుభ్రంగా అందరం బాగా నడవగల, శుభ్రంగా ఆరోగ్యం శుభ్రంగా ఉండగలదని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. మా జగనన్న ఈ గవర్నమెంట్లో ఇదివరకు ఎప్పుడూ కూడా జరగని, ఎప్పుడు ఎవరు ఏ గవర్నమెంట్ కూడా ఇటువంటివి చేయలేదండి. ఇప్పుడు మా జగనన్న వచ్చిన తర్వాతనే ఇటువంటి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన మళ్ళీ మళ్ళీ గెలిచి మళ్ళీ